సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం రాయసముద్రం చెరు అభివృద్ధికి 3.4 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసి మంజూరు చేసింది. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. డెవలప్మెంట్ కానీ లైటింగ్ కానీ అది కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి స్పెషల్ కోటాలు రాయి సముద్రము, అలాగే పటాన్ చెరువు, తుమ్మక చెరువు, బండల్గూడ చెరువు, ఈ మూడుకి ఇక్కడ 4 కోట్లు, అక్కడ 2 చెరువులకు అక్కడ 3 కోట్లు, 3.5 కోట్లు, మొత్తం 7.5 కోట్లు. ఈ 3 చెరువులకు ఇది గుర్రం గట్క. ఈ కచరా అనేది సాఫ్ చేసి 3 సంవత్సరాల మెయింటెనెన్స్ కి ఆ ఏజెంట్స్కే అగ్రిమెంట్తో ఈ రోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కార్యక్రమంలో మన ఎమ్మెల్సీ పెద్దలు భూపాల్ అన్న గారు, స్థానిక కార్పొరేట్ రంజన్న గారు, సింధు ఆదర్శ్ రెడ్డి గారు, స్థానిక నాయకులు అందరికీ పేరున ధన్యవాదాలు. అయినా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో కానీ, గ్రామాల వారి కానీ, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ సుందరీకరణ అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ చెరువులు గ్రామాల వారికి పూటిగా తీతలు కానీ అన్నీ జరిగింది. భగవంతుడిగా ఈ 2 సంవత్సరాలు మన ప్రాంతంలో తక్కువ ఉన్నది. దాని తరఫున ఈరోజు చేపల గిట్ట మేము తక్కువ పర్సంటేజ్లో 47% ఉంది. పటాన్ చెరువు నియోజకవర్గం ఇన్నారం గుమ్మడిదాల ప్రాంతంలో చేపలు ఇవ్వడం జరిగింది. సభ్యులు మహిపాల్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ శాఖ నుంచి 4 కోట్ల రూపాయలు తీసుకొని ఒక భాగం 4 కోట్లతోని ఈ గుర్రం గిట్ట తీసేయడం, తర్వాత మళ్ళీ దీన్ని బ్యూటిఫికేషన్ కింద బండ్ కానీ దానికి తగిన పనులు ఏవైతే 7.5 కోట్లతోని ఈ గుర్రం గిట్ట తీసేసి నీళ్లు బయటికి తీసి ఆ అభివృద్ధి కూడా జరుగుతుందనే మాట తెలియజేస్తూ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు కుంటలు బాగు చేయడమే కాకుండా ఇట్లాంటి చెరువులను బ్యూటిఫికేషన్ అంటే చుట్టుముట్టు ప్రజలు ఉంటారు కనుక దాన్ని సుందరీకరణ చేసి మరి ప్రజలకు ఆహ్లాదపరంగా ఉండాలనే అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వంకి పెట్టిన కార్యక్రమం. ఇది ఎక్కడ జరగలేదు, ఇక్కడ జరగదు కూడా. దానికి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హరీష్ రావును, మరి అంతే కేటీఆర్ ముగ్గురును కూడా మనం అభినందించాలి. మనం అడగంగానే ఇవ్వడానికి కేటీఆర్ ముందుకు వచ్చినాడు, హరీష్ రావు కూడా దీనికి పోయిన 8.5 కోట్లను కానివ్వండి, ఇప్పుడు 4 కోట్లు కానీ ఇద్దరు కష్టపడి మాకు ఇప్పించినందుకు వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు అయితే మీ అందరికి తెలుసు, మరి అన్నీ చెప్పడం అవసరం లేదు. తప్పకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. మీ పనులను మన పనులు ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మనం కూడా అందుబాటులో ఉండేవాళ్ళు చేయితో ఇయ్యాలని మీ అందరితో కోరుతూ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు అంజన్న గారు, ఆయన కూడా ఆయన కష్టపడి మరి మహిపాల్ రెడ్డి గారిని తీసుకుపోయి శాంక్షన్ చేయించడం జరిగింది. సింధు ఆదర్శ్ రెడ్డి వీళ్ళంతా మరి ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి చేస్తున్నందుకు, ముందు పనిచేస్తున్నట్టు మాత్రం ఆ శ్రీను, మరి ముఖ్యంగా మోహన్ రెడ్డి మల్లారి వీళ్ళంతా మీరు గ్రామస్తులు శ్రద్ధ తీసుకోవాలి. 4 కోట్ల రూపాయలు ఉట్టి బోని, 4 కోట్లు దేనికి ఖర్చు అవుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకునే బాధ్యత కూడా మీ పైన. మేము వచ్చి చూస్తామని కాదు, కానీ మనం మీరు చూసుకుంటే దానికి అందం ఎక్కువ ఉంటుంది, ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది. కనుక వచ్చిన అవకాశాన్ని విడవకుండా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలి. దీని నిజంగా ఇదంతా తీసేసి మీరు చుట్టుముట్టు కనుక తీసి బండి గిట్ట వేయించామనుకో, నేను జన్మలో ఎవరు మర్చిపోరు, మాకు కూడా పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది. కనుక మీరు కష్టపడి పనిచేయాలని మీతో కోరుతూ, మరి వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రింట్ మీడియా ఎడిటర్ మీ అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం.